అనుకుంటున్నాను. సో నేనైతే కొంచెం బాగాలేదు, బికాస్ సివియర్ 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 హెల్త్ ప్రాబ్లమ్. గైస్ నాకు హెల్త్ బాగోకపోవడానికి ఒక పెద్ద మెయిన్ రీజన్ ఉంది. అది ఇలా వీడియోలో చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, బట్ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్, బికాస్ నేను చేసిన తప్పు మీరు కూడా చేయకూడదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అందుకని నెమ్మది నెమ్మదిగా చెప్తాను. ఆల్మోస్ట్ ఇప్పటికి నేను 3 times హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను అండ్ డిశ్చార్జ్ అయ్యాను, అడ్మిట్ అయ్యాను డిశ్చార్జ్ అయ్యాను. బట్ ఏది కాదన్నా, ఎంత హెల్త్ బాగోకపోయినా ఆర్టిస్ట్ అన్నాక ఖచ్చితంగా అదంతా కెమెరా బ్యాక్ సైడ్ నుంచి కెమెరా ముందు మాత్రం ఖచ్చితంగా నార్మల్గా ఉండాలి. సో అందుకని ఇదట్టు నాకు ఇప్పుడు జీ తెలుగు షో ఒకటి చేసినట్టు అంటే షో అసలు సూపర్ జోడి అనే షో. సో ఆ షోకి నేను పర్ఫామ్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ ఒక సాంగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మై హెల్త్ వాజ్ అసలు సపోర్ట్ చేయట్లేదు నా హెల్త్ అనేది. సో చాలా డీహైడ్రేట్ అయిపోయింది అండ్ ప్లేట్లెట్స్ తగ్గిపోయి అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అన్నీ ఒకేసారి అటాక్ అయినాయి అండ్ వైరల్ ఫీవర్ చాలా సివియర్గా వచ్చింది. ఆల్మోస్ట్ 1 or 2 ఉండేది ఫీవర్ ఎవ్రీడే. సో ఇవాళ కొంచెం పర్లేదు, ఇవాళకి ఒక 6 days అవుతుంది. నేను ప్రాక్టీస్ ఇవన్నీ మానేసి ప్రాపర్ మెడికేషన్ అన్నీ తీసుకున్నా, స్టిల్ ఇంకా 3 days పాటు ఉంది. సో ఇలాంటి టైంలో నాకు అసలు ఓపిక లేదు, ఇవాళ మార్నింగ్ వరకు కూడా మాట్లాడుతున్న సరే ఆయాసం వస్తుంది. ఇప్పుడు ఎలా అయినా సరే నేను ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేయాలి. సో అప్పటికి నా టీం అంతా కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు, లైక్ మా డ్రైవర్ కానీ, మా డైరెక్టర్స్ కానీ, మా శివ యాంకర్ శివ కానీ, కాజులక్క, సిరి, వీళ్ళందరూ ఇంటికి వచ్చి చూడటం వెళ్ళటం, దేర్ ఆల్వేస్ విత్ మీ, మధు అక్క, వీళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చి నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఎస్పెషలీ నా ఫ్రెండ్ నిషా తెలిసిందే కదా మీకు, షీజ్ ఆల్వేస్ విత్ మీ, నిషా అండ్ సాహిలేక. వాళ్ళందరూ హాస్పిటల్స్కి వచ్చి 2 days అయితే నిద్ర లేకుండా పాపం కాళ్ళు చేతులు అన్ని నొక్కి మసాజ్ చేయిస్తూ ప్రాపర్ నేను తింటున్నానా లేదా లేచానా అని. అండ్ సోనీ అక్క అని ఇంకో ఫ్రెండ్ ఉంది, తను నేను వామిటింగ్స్ అయితే పాపం నాకు లిక్విడ్ వామిటింగ్స్ అయినాయి అనమాట. వాళ్ళందరూ కూడా పాపం ఇట్లా చెరువుతో పట్టి, ఓ గాడ్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గాడ్, నాకు అలాంటి ఫ్రెండ్స్ ఇచ్చిన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్, వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటో అనేది మీతో చెప్తాను, సరేనా? సో కమ్, ఎలా ప్రాక్టీస్ ఎలా చేస్తానో చూపిస్తాను. శివ చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తాను. దిస్ ఇస్ ప్రియాంక. ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి నేను ఎక్కడ బయట కనిపించట్లేదు, సరిగ్గా టీవీ షోస్ చూడట్లేదు అని అంటున్నారు. బికాస్ మై హెల్త్ ఈజ్ నాట్ వెల్, ఈ మధ్య నా హెల్త్ సరిగ్గా బాగాలేదు, బికాస్ ఐమ్ సఫరింగ్ విత్ సివియర్ లివర్ ఇన్ఫెక్షన్ అనమాట. అది ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్లో చాలామంది బాడీ డీహైడ్రేట్ అయిపోయింది అందుకు హెల్త్ బాగోక ఇట్లా అయింది అని చెప్పేసి అన్నారు, బట్ అది కాదు ప్రాబ్లం. ది థింగ్ ఈజ్ ఒక 10 days నుంచి ఏమైంది అంటే, నేను కంటిన్యూస్గా ఒక 20 days బిఫోర్ మాటకి కంటిన్యూస్గా డాన్స్ రిహార్సల్స్ చేస్తున్నాను, ఎందుకు జీ తెలుగులో సూపర్ జోడీ చేస్తున్నాను తెలిసింది కదా. సో దాని గురించి అని చెప్పేసి కంటిన్యూస్గా రిహార్సల్స్ చేయడం, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసేయడం. సో పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం వల్ల డాక్టర్ కన్సల్టెన్సీ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా
ఏదో తెలిసిన మెడిసిన్స్ అన్నీ యూజ్ చేసేసి ఇంతవరకు తెచ్చుకున్నాను అనమాట. అంటే ఎంతవరకు తెచ్చుకున్నాను అంటే ఆల్మోస్ట్ లివర్ టిష్యూస్ అన్ని డ్యామేజ్ అయ్యేంతవరకు తెచ్చుకున్నాను. చాలా హాస్పిటల్స్ తిరిగాను, దగ్గు లేదు. అండ్ ఇంట్లో కూడా ఏ చిన్న చిన్న మెడికేషన్స్ అన్నీ తీసేసుకొని ఓవర్ డోస్ యాంటీబయాటిక్స్ ఓవర్ డోస్ మెడిసిన్స్ అన్నీ తీసేసుకోవటం వల్ల ఇవాళ ఏఐజీలో అడ్మిట్ అయ్యాను. సో దిస్ ఈజ్ మై థర్డ్ డే ఇన్ ఏఐజీ. ఇంకా 2 డేస్ టైం పడుతుంది తగ్గడానికి అని చెప్పేసి. సో నేను మీ అందరికి ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే, ఏదన్నా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకన్నట్టు ముందుగా మీరు దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయినా సరే ఏది 100 రూపాయలతోనే 1000 రూపాయలు మినిమం లక్షల్లో ఖర్చు. సో అఫ్కోర్స్ నాకంటే కొంచెం నా ఫ్యామిలీ సపోర్ట్, నా పెద్దని వాళ్ళు సపోర్ట్ ఉంటుంది, ఐ కెన్ బేర్ ఇట్ నౌ. కంటిన్యూ ఎందుకు మిస్ అయింది అంటే, ఇప్పుడే డాక్టర్ గారు వచ్చారు గారు, నేను గట్టిగా మాట్లాడట్లేదని తిట్టుకోకండి, నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే ఇదిగో ఇక్కడ ఇది ఉంది, చేతులు ఇంకా హ్యాపీగా పొడి చేస్తారు మొత్తం. టూ డేస్ మమ్మల్ని సాగొట్టేసావు. మొత్తం 2 డేస్ నుంచి నా ఫ్యామిలీని నా ఫ్రెండ్స్ని వేసి ఒక 10 డేస్ నుంచి ఎలా పొడిచారో చూపిస్తే ఇట్లా అనమాట. దిస్ ఈజ్ మై పొజిషన్ ఆఫ్ 10 డేస్ నుంచి మొత్తం పొడిచి పొడిచి పెట్టారు ఇదంతాను. ఇదంతా ఎందుకు, నా మాట వినండి. ఎప్పుడు ఏం జరిగినా సరే జీవితంలో మన మంచికే అని వెత వెళ్ళాలని ఆలోచించుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి డాక్టర్ చెప్పింది ఏ చెయ్యండి. నేను అట్లా చెయ్యక నాకు నచ్చిన మెడిసిన్స్ నేను వాడేసుకొని లివర్ ఎంతవరకు తెచ్చుకున్నాను. మొత్తానికి ఇప్పుడు లివర్ ఇన్ఫెక్షన్ అయింది. ఏం తినలేను, ఏం తాగలేను, ఏం మందులు ఏది పడితే అది చేయలేను, నడవలేను, ఊపిరి తీసుకోలేను, కూర్చోలేను, పరిగెత్తలేను, ఈ పడుకోలేను. ఇంకేమైనా ఉన్నాయా? ఇన్నీ చూడు, నా ఇన్ని చూడండి. అసలు నా ఫ్రెండ్స్ ఆఫ్ బాగా నిజంగా గ్రేట్. నిషా కానీ, సాయిలెట్ కానీ, నిక్కీ కానీ, వీళ్ళందరూ అయితే లైట్ ఉన్నాయి నన్ను తీసుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. మా పెద్దన్నయ్య, మా ఊరిన వీళ్ళందరూ పడి నుంచి వచ్చేసారు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తామని. ఇదంతా కూడా ఓన్లీ ప్రిస్క్రిప్షన్ అండ్ మెడిసిన్ తీసుకోవడం, అంటే పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా తీసేసుకున్నాను నేను. సో అది లివర్ మీద ఒకేసారి వైరల్ ఫీవర్ రావడంతో లివర్ మీద బాగా ఎఫెక్ట్ చూపించింది. సో ఇంకా ఇంకొక నేను 2-3 డేస్ ఉండాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి మొన్న ఆ డాన్స్ ప్రాక్టీస్ కూడా చేశాను నేను, అది కూడా నేను పర్ఫామ్ చేయలేకపోయాను. సో నేను పర్ఫామ్ చేయలేక అది కూడా అక్సాకాన్ చేశాను నా ఫేస్లో. మేబీ అది మీద నేను చేస్తానో చేయనో కూడా నేను చెప్పలేను, ఎందుకంటే నా హెల్త్ అనేది సపోర్ట్ చేయట్లేదు. ఐ హోప్ నేను మళ్ళీ బ్యాక్ వస్తాను, మళ్ళీ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాను అని నేను అనుకుంటున్నాను. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి అని, మళ్ళీ డాక్టర్స్ వస్తే రిజల్ట్స్ అదే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏంటి అన్నది. ఇగో ఇప్పుడు అక్కడ ఇక్కడ చూస్తున్నా అది 72 అవర్స్ ఎంత ఎక్కాలంట అది మెడిసిన్, అంత పవర్ఫుల్ అనమాట. ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ ఎక్కాలి. అది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ నుంచే ఎక్కాలంట. సో అట్లా అనమాట, ఇంత కష్టపడకండి. మధ్యలో నేను ఏమేమి మెడిసిన్ వేసుకుంటానో కూడా మీకు చూపిస్తా ఉంటాను చూడండి. నా ఫ్రెండ్స్ ఎలా నా గురించి చూడటానికని వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ హాస్పిటల్. సో మా అక్క హాస్పిటల్ అడ్మిట్ చేశాము, నేను కూడా ఇక్కడే వర్క్ చేస్తాను కాబట్టి నా ల్యాప్టాప్ కూడా తెచ్చుకొని హ్యాపీగా ఇక్కడే వర్క్ చేసుకుంటూ ఇక్కడే మా అక్కను కూడా చూసేసుకుంటున్నా. హాయ్ గైస్, హియర్ సంగీత మ్యామ్ వచ్చారు. సో ఏఐజీ ఏజీఎం గారు. హాయ్ మ్యామ్. హాయ్. సో మీరు ఒకసారి నా ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ టు మై ఆడియన్స్. యా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. Without doctor's prescription, don't take any medicines. That is very, very important.
బికాస్ దానివల్ల ఇప్పుడు నాకు లివర్ ఇన్ఫెక్షన్ అయ్యి ఇక్కడ ఏసీలు జాయిన్ అయ్యి చాలా మెడికేషన్లో ఉండి ఇది థర్డ్ డే ఇవాళకి, మొన్న నైట్ వచ్చాను, నిన్న అయింది ఇవాళ, ఇంకొక 2 డేస్ పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. సో ఇది ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట నా మాటలు, నేను ఎంత సఫర్ అవుతున్నాను అనేది ఒకటే బెడ్ మీద. బికాస్ వెరీ లాంగ్ టైం అనమాట, చాలా ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇట్లా. దీనికంటే ఒక 10 డేస్ బిఫోర్ నుంచి కూడా నేను వేరే వేరే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాను, తగ్గలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ చేసిన టెస్ట్లే చేస్తున్నారు, వైరల్ ఫీవర్ అంటున్నారు, వాళ్ళు లైక్ ఎక్కడికి వెళ్ళి డోలో 650 యాంటీబయాటిక్స్ ఇవే ఇస్తున్నారు తప్పితే ప్రాపర్గా తెలియట్లే ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి. సో ఫైనల్లీ ఇక్కడ యాంగ్జైటీ ప్రాబ్లం అండ్ వెళ్ళ తెలిసింది అండ్ ఏఐజీలో తెలిసింది నాకు ప్రాబ్లం ఏంటి అన్నది. సో చూస్తున్నారు కదా నేను ఎంత సఫర్ అవుతున్నాను, నేను మళ్ళీ 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 చెప్తున్నాను అండ్ మ్యామ్ కూడా చెప్పారు, సంగీత మ్యామ్ మ్యామ్ మీరు కూడా ఇంకొకసారి చెప్పండి వాళ్ళకి, ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ మెడిసిన్ వితౌట్ అ డాక్టర్స్ కన్సల్టేషన్ అండ్ ద ప్రిస్క్రిప్షన్. వీడియోలో నిషా నిషా అంటున్నా, నిషా నిషా అందరికి తెలుసు, అందరికి సుపరిచితమే. సో డాక్టర్ నెంబర్ 1 ఎవరంటే నా బెస్ట్ ఫ్రెండ్ నిషా. తినడం మొదలు పెడితే ఏంటి, నేను ఏమన్నా సెలబ్రిటీ అనుకుంటున్నారా, కెమెరాలన్నీ ఇప్పటికి ఇప్పటికి హాఫ్ డజన్ అరటి పండు తిన్నాం. ఎవరికి ఒంట్లో బాగాలేదు, ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది 48 అవర్స్ నుంచి ఇక్కడ పెట్టడం వల్ల ఐమ్ గెటింగ్ స్వెల్లింగ్ హియర్. సో సో ఇది ఇలా ఇలా ఫేస్ చేయాల్సి వస్తుంది, అందుకని డాక్టర్ చెప్పిన మాటలు మీరు మన భరించలేనంత నొప్పి వస్తుంది ఫ్రెండ్స్. బా వచ్చి అక్కడి నుంచి ఎక్కిరిస్తున్నారు నన్ను చూసి, ఆయన మా సొంత చెల్లికి సొంత మొగుడు. స్టిల్ ఎవరికి ఎక్కడ నరాలు దొరకట్లేదు, నరాలు దొరకట్లేదు సిస్టర్.
డిశ్చార్జ్ అయ్యాను, ఇంటికి వెళ్తున్నాను. నా ఫీవర్ మా నా కొడుక్కి కూడా వచ్చినట్టుంది. మొక్కలు పెట్టారు మా మరిది. సో అట్లా అన్నమాట. అట్లా అయింది, వెళ్తున్నాను ఇంటికి. మెడకు బొక్క పెట్టారు, చేతికి పంచర్ వేశారు, మెడకు పెట్టారు, చేతికి పెట్టారు. సో అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో చూసారు కదా ఈ బ్లాగ్ అనేది. ఐ హోప్ యూ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో గాయస్ ప్లీజ్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ డోంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ మెడికేషన్, బికాజ్ నేను ఎంత నరకం చూసాను, ఎంత సఫర్ అయ్యాను అనేది నాకు మాత్రమే తెలుసు. ఎందుకు వచ్చావు అగైన్ ఆఫ్టర్ 3 డేస్? అగైన్ మళ్ళీ డిశ్చార్జ్ అయిన 3 డేస్ తర్వాత అగైన్ డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేయించమన్నారు. సో అందుకని వచ్చాను. ఆఫ్టర్ 3 డేస్ తర్వాత మళ్ళీ రేపు మళ్ళీ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలి. బ్లడ్ తీస్తారు కదా, నొప్పి నాదు భరించాలి, చేసిన పనులన్నీ అనేది ఎలా పండుతారు. సో అది చూద్దాం మళ్ళీ రేపు రిపోర్ట్స్ ఏమిస్తాను. వన్ లీటర్ తీసినట్టు చెప్పావు తెలుసా? ఎన్ని రోజుల నుంచి ఎంత తీసుకున్నారు తెలుసా? ఏదో అంటారు మా నాన్నగారు, చూసేవాడికి తెలుసు, కాబట్టి మోసేవాడికి తెలుసు బరువు అన్నట్టు.